నమస్కారం స్వాగతం శుభ స్వాగతం వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి బీనులతోనూ వీక్షించండి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మీ ఏ కథల నాలపించగా వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత 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 వల్లరిలో శ్రీమతి మండువ గారు బాలలకై ప్రత్యేకించి రాసిన కథల నుండి రెండు కథలను మీకు వినిపించబోతున్నాను ముందుగా వినండి నిజాయితీ అనగా 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 చంద్రగిరి పక్కన వెంకటాపురం అనే పల్లెలో సీతయ్య అనే రైతుండేవాడు అతని భార్య పేరేమో సరోజమ్మ పిత్రార్జితంగా వచ్చిన కొంట పొలం తప్పించి వేరే ఆస్తిపాస్తులేవీ లేవు వాళ్లకు తన పొలంలో పనిలేనప్పుడు ఇరుగు పొరుగు పొలాల్లోకి కూలికి వెళ్లేవాడు సీతయ్య ఇక సరోజమ్మేమో గట్ల మీద పెరిగే గడ్డిని కోసి కట్టలు కట్టలుగా కట్టి పట్నంలో అమ్ముకొచ్చేది అయినా సరే వాళ్లకి వాళ్ళిద్దరి పిల్లలకి మూడు పూటలా తిండికి జరగడానికి ఇబ్బందిగా ఉండేది ఒకరోజు సీతయ్య పొలం నుండి ఇంటికొచ్చేటప్పటికీ అతని ఇంటి ముందు ఒక ఆవు కట్టేసింది సీతయ్య ఆ ఆవును చూసి గబగబా దగ్గరికి వెళ్ళి ఆహా ఎవరిదో ఈ ఆవు ఇది నాదైతే తిరుపతి కొండకి నడిచి వెళ్ళి స్వామి దర్శనం గదా అని అప్రయత్నంగా అనేశాడు అంతలోనే భర్తను చూసిన సరోజమ్మ బయటకొచ్చింది సరోజా ఎవరిది ఆవు అని అడిగాడు సీతయ్య మన ఇంటి ముందున్న పచ్చగడ్డిని తినడానికి వచ్చింది చుట్టుపక్కలందరినీ విచారించా ఎవరైనా అడుగుతూ వస్తే ఇవ్వచ్చులే అని అక్కడే కట్టేశా అంది సరోజమ్మ ఇలా నెల రోజులు గడిచాయి కాని ఆవు కోసం ఎవ్వరూ రాలేదు రోజు సరోజమ్మే ఆవుకి గడ్డి పెట్టి నీరందించి సంరక్షించి పాలు పితికి అమ్ముకోవడం చేస్తోంది సరోజమ్మ సంతోషంగానే ఉంది కానీ ఆ ఆవు వచ్చిన దగ్గర నుంచి ఎందుకో సీతయ్యకి మనసులో దిగులుగా ఉంటోంది ఈ ఆవు నాదైతే కొండకొస్తానని మొక్కుకున్నాను కదా మొక్కు తీర్చుకోకపోవడం వల్లనేమో నాకిట దిగులుగా ఉంటోంది అనుకుని మర్నాడే మొక్కు తీర్చుకోవడానికని కొండకి నడవడం మొదలెట్టాడు సాయంత్రం చీకటి పడే వేళకు కొండ మీదకు చేరుకున్నాడు రాత్రికేమో ఒక సత్రంలో బస చేశాడు ఆ రాత్రి అతనికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు సీతయ్యా ఏదో ఆవు నీ దగ్గరికి వస్తే కనీసం అది ఎవరిదో కూడా విచారించకుండా మీ ఇంట గాటకు కట్టేసుకున్నావు కదూ నువ్వు విచారించలేకపోతే పాయే కనీసం గ్రామాధికారికైనా ఆవును అప్పగించాలి కదా అన్నాడు దిగ్గున లేచి కూర్చున్నాడు సీతయ్య వేకువనే స్వామి దర్శనం ముగించుకుని ప్రసాదంతో ఇంటికి చేరాడు ఆవుతో పాటు కొంచెం ప్రసాదాన్ని కూడా తీసుకుని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయాన్నంతా దాచకుండా చెప్పేశాడు ఆయనకి గ్రామాధికారి సీతయ్యను మెచ్చుకుని ఆ ఆవుని ఊరి బందెల దొడ్డిలో కట్టేయించాడు కొన్నాళ్లు గడిచిపోయాయి సీతయ్య సరోజమ్మా ఆ ఆవు సంగతి దాదాపు మర్చిపోయారు అకస్మాత్తుగా ఒక రోజున చంద్రగిరి జమీందారు గారు మేనాలో సీతయ్య ఇంటికి వచ్చారు గ్రామాధికారిని వెంట పెట్టుకుని ఊరి జనమంతా చంద్రగిరి జమీందారు గారిని చూడ్డానికని సీతయ్య ఇంటి ముందు గుమికూడారు జమీందారు గారు మేనా దిగి వచ్చి సీతయ్యను ఆదరంగా దగ్గరికి తీసుకుని సీతయ్య మీ ఇంటికి చేరిన ఆవు మా మందలోనిది జరిగిన సంగతులన్నీ చెప్పారు గ్రామాధికారి గారు నువ్వు నిజాయితీపరుడివయ్యా కనుకనే స్వామి నీకు కలలో కనిపించాడు ఇదిగో నీ మంచితనానికి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి మేవిచ్చుకుంటున్న చిన్న కానుక తీసుకో ఈ డబ్బు తీసుకుని రెండు ఆవుల్ని కొనుక్కో అని డబ్బు మూటను సీతయ్య చేతిలో పెట్టారు సీతయ్య వెంటనే జమీందారు గారికి గ్రామాధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు జమీందారు గారిచ్చిన డబ్బుతో రెండు ఆవుల్ని తెచ్చుకుని సుఖంగా జీవించాడు పిల్లలు అదర్రా కథ మీకు ఈ కథ నచ్చినట్టయితే మీ పెద్దలతో చెప్పి మీ మిత్రుల తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి సరేనా పిల్లలు నిజాయితీ ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను శ్రీమతి రాధా మండువ గారు బాలల వికాసానికై బాల సాహిత్యాన్ని అభివృద్ధిపరచే దిశగా పరభాషామూలం కలిగిన కథలను తెలుగులోనికి అనుసృజన చేసి అందించిన కథ ఉంగరం వింటారు తాతయ్య కుజ్మా తన మనవరాలు వర్వరాతో కలిసి ఓ గ్రామంలో ఉండేవాడు ఆ ఊరు కారడవిని ఆనుకునుండేది ఉండేది అది చలికాలం దట్టమైన మంచుతో గాలులతో గడ్డకట్టే చలితో గడగడలాడిస్తోంది ఆ చలికాలం మంచు కూడా గడ్డకట్టి ఉంది రాత్రివేళల్లో అడవిలో తోడేళ్ల అరుపులు హోరెత్తిస్తున్నాయి ఆ తోడేళ్లు చూడమ్మాయ్ మానవుల్లాగా ఇళ్ళల్లో ఉండాలని పొయ్యి వద్ద చలి కాచుకోవాలని ఎలా అరుస్తున్నాయో అనేవాడు చలికి వణుకుతూ తాత ఈ సమయంలోనే తాత వద్ద ముక్కు పొడుం అయిపోయింది ఆయన మాలిన దగ్గుతో బాధపడుతున్నాడు దగ్గుతూ దగ్గుతూ మధ్యలో ముక్కు పొడు పీలిస్తే బావుండు కాస్త మామూలు మనిషి నవుతాను అనుకుంటూ ఉన్నాడు తాత బాధ చూడలేని వర్వర ఒక ఆదివారం పొడును తీసుకురావడానికి సంతకి వెళ్ళింది పొడి కొనుక్కుని రైల్వే స్టేషన్కి వచ్చిన వర్వరా రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ప్లాట్ఫారం మీదే అటు ఇటు తిరగసాగింది అక్కడ టీ షాప్కి దగ్గరగా ఇద్దరు సైనికులు కూర్చునున్నారు వాళ్లలో ఒక అతనికి గడ్డం పెరిగి ఉంది అతని కళ్ళు చాలా దయగా ఉన్నాయి వర్వరా వాళ్ల పక్క నుండి నడుస్తుండగా ఒక రైలు బండి వేగంగా దూసుకుపోయింది అది చిమ్మిన మంచు వాళ్లని కప్పివేసింది జాగ్రత్త ఆ రైలు నిన్ను ఎగరేసుకుపోకుండా చూసుకో అని గడ్డమతను అరిచాడు వర్వరా అక్కడున్న దీపస్తంభాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది రైలు దాటిపోయాక వరవరా వైపు చూస్తూ నీ సంచిలో ఏముందమ్మాయ్ నస్యం కాదు కదా అన్నాడు గడ్డపు సైనికుడు అవును నస్యమే అంది వర్వరా దయచేసి దానిలో కొంత నాకు అమ్ముతావా అమ్మా కొంచెం మాత్రమే అని అడిగాడు తాతలా అమ్మొద్దు అంటాడు కావాలంటే కొంచెం తీసుకో డబ్బులేం అక్కర్లేదు అంటూ సంచిలోంచి కొంత పొడి తీసి ఇచ్చింది గట్టిగా ముక్కు నిండా పొడువుని పీల్చుకున్న అతని కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి అమ్మాయి దీనికి బదులుగా నేను ఈ ఉక్కు ఉంగరాన్ని ఇస్తున్నాను తీసుకోమ్మా అన్నాడు వద్దండి అంది వరవరా గడ్డమతని పక్కన కూర్చుని ఉన్న రెండో సైనికుడు తీసుకో ఇతను చాలా గొప్పవాడు ఈయనిచ్చే ఆ ఉంగరం నీకు అదృష్టాన్ని తీసుకుని రాగలదు అన్నాడు గడ్డమతను నవ్వుతూ అవునమ్మాయి ఇది అద్భుతమైన ఉంగరం దీన్ని నువ్వు మధ్య వేలికి ధరించావు అనుకో మీ ఇంట్లోని వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు ఉంగరం వేలికి ధరిస్తే ఎంతో సంతోషాన్ని పొందుతారు చూపుడు వేలికి ధరిస్తే ప్రపంచంలోని అందాలన్నీ కనిపిస్తాయి అన్నాడు అవునా చాలా సంతోషం తాతగారి ఆరోగ్యం బాగాలేదు దీన్ని నేను మధ్యవేలికి ధరిస్తాను అంటూ ఉంగరాన్ని తీసుకుని మధ్యవేలికి పెట్టుకుంది ఇంతలో తన ఊరిళ్ళే రైలు రావడంతో వాళ్ల దగ్గర వీడ్కోలు తీసుకుని రైలు ఎక్కింది వరవరా చలిగాలి శరీరాన్ని చీరేస్తోంది వరవరా వేలుకున్న ఉంగరాన్ని అలా ఇలా తిప్పుకుంటూ దాని మెరుపు చూస్తూ ఓ మూలనున్న సీట్లో ముడుచుకుని కూర్చుంది రైలు తన ఊరు చేరింది దిగి నడుస్తుంటే ఆమెకు గబాల్న ఒక ఆలోచనొచ్చింది ఆ గడ్డం సైనికుడు చిటికిన వేలు గురించి చెప్పడం మర్చిపోయాడు ఉంగరాన్ని ఆ వేలికి పెట్టుకుంటే ఏమవుతుందబ్బా అనుకుంది ఆసక్తితో వెంటనే మధ్యవేలు నుంచి తీసి చిటికన వేలిక ఆ ఉంగరాన్ని మార్చబోయింది ఆ సమయంలో ఆమె చిన్న లోయ పక్కగా నడుస్తోందేమో అది ఆమె నుండి జారి కింద లోయలోకి వెళ్ళిపోయింది వర్వరా తన చేతులతో మంచును తొలగిస్తూ వెతకసాగింది ఆమె వేళ్లు చలికి నీలంగా మారాయే కాని ఉంగరం మాత్రం కనపడలేదు వర్వరా కన్నీటి పర్యంతమైంది అయ్యో తాతయ్య ఆరోగ్యంగా సంతోషంగా ఉండేది ఎలా నేను ప్రపంచంలో వింతల్ని చూసేది ఎలా అనుకుని దిగులు పడింది కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదకి జారి గడ్డకడుతున్నాయి మంచు కాలం పోయాక మళ్ళీ వచ్చి ఉంగరాన్ని వెతకాలనే ఆలోచనొచ్చింది వెంటనే కళ్ళు తుడుచుకుని ఉంగరం పడిన చోట గుర్తుగా ఒక మొక్కను నాటింది ఇంటికి వెళ్ళి తాతకి ముక్కు పొడవుని ఇచ్చింది తాతయ్య దాన్ని కొద్ది కొద్దిగా పీలుస్తూ శరీరాన్ని వెచ్చపరుచుకున్నాడు మంచు తుఫాను గ్రామాన్ని ముంచెత్తింది ఇళ్ళు చెట్లు మంచుతో కప్పబడిపోయాయి కుజ్మాత అతకి దగ్గెక్కువయింది ఇప్పుడు మరీ అతని పడక కింద నిప్పుల కుంపటి విడవకుండా ఉంచాల్సొస్తోంది ఎప్పుడూ వేడిగా తాగడానికి ఏదైనా ఇవ్వమంటున్నాడు నీళ్లు వేడి చేసి అతని నోట్లో పోస్తే కాస్త తాగుతున్నాడు ఘన పదార్థం ఏది అతను మింగలేకపోతున్నాడు ఉంగరం ఉన్నట్టయితే తాతయ్య ఆరోగ్యం బాగుపడేది షా నేను నా తొందరపాటుతో ఉంగరాన్ని పోగొట్టుకున్నాను అని వర్వర తనని తాను తిట్టుకుంటూ దిగులుగా సూర్యుడి కోసమే ఎదురుచూడసాగింది ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచిన ఆమెకి కిటికీ ద్వారా లోపలికి వస్తున్న కిరణాలు కనిపించాయి దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ బయటికెళ్ళింది వెచ్చటి గాలి ఆమె కళ్ళని తాకగానే వసంతకాలం వచ్చేసింది తాత అని అరుచుకుంటూ తాతయ్యకి చెప్పింది తాతయ్య కళ్ళు తెరిచి నవ్వాడు ఇళ్ల కప్పుల నుండి మంచు కరిగి శబ్దం చేస్తూ కిందకి జారుతోంది అడవి చెట్ల కొమ్మలన్నీ తడిసిపోయున్నాయి కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి జలపాతాల హోయలు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి పూల చెట్లు పుష్పించడానికి ఆయత్తమవుతున్నాయి కొద్ది రోజుల్లోనే ఉంగరాన్ని పోగొట్టుకున్న చోట వర్వరా నాటిన చిన్న మొక్క కూడా మంచునుంచి బయటపడింది ఆ మొక్కను చూసిన ఆమె సంతోషంతో పొంగిపోయి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా పాత ఆకుల్నీ పుల్లల్నీ తొలగించి ఉంగరం కోసం వెతికింది ఒక నల్లని ఆకు కింద ఉంగరం మెరుస్తూ కనిపించింది ఆహా నా ఉంగరం దొరికింది అని అరుస్తూ అక్కడే కూలబడి దాన్ని చేతుల్లోకి తీసుకుంది ఉంగరం ఏమాత్రం తుప్పు పట్టలేదు తాతయ్య ఆరోగ్యం బావుండాలి అని మనసారా కోరుకుంటూ ఆమె ఆ ఉంగరాన్ని మధ్యవేలికి ధరించి ఇంటికొచ్చింది కుజ్మా తాతయ్య ఇంటి ముందున్న తిన్నె మీద కూర్చొనున్నాడు తాతయ్యనింటి బయట చూసిన వర్వరా ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి పరిగెత్తింది వర్వరాని చూస్తూ తాతయ్య చూడమ్మాయ్ నువ్వు ఇంటి నుండి గెంతుతూ తలుపు కూడా వెయ్యకుండా వెళ్ళావు బయటనుంచి మంచి వెచ్చని గాలి లోపలికి వచ్చింది దాంతో నా రోగం కాస్త ఎగిరిపోయింది త్వరగా పొయ్యి వెలిగించమ్మా చపాతీలు చేసుకుని తిందాం ఆకలిగా ఉంది అన్నాడు వరవరా నవ్వి తాతయ్య నెరిసిన వెంట్రుకలని అలా అలా చక్కపరుస్తూ ఉంగరం నీ ఆరోగ్యాన్ని బాగుచేసింది అంది ఉంగరం సంగతి ఏమీ తెలియని కుజ్మా తాత అవును వెచ్చని వాతావరణపు ఉంగరం నా శరీరాన్ని చుట్టుకుని నన్ను బాగు చేసింది అన్నాడు ఆ రోజంతా ఆ ఉంగరాన్ని మధ్యవేలికే పెట్టుకుంది రాత్రి పడుకునేటప్పుడు ఆమె ఉంగరాన్ని ఉంగరం వేలికి మార్చింది ఆహా ఇప్పుడు నాకు సంతోషం కలగాలి అనుకుంది కూడా కాని అది వచ్చినట్టేమీ సూచన కనిపించలేదు బహుశా నిదానంగా వస్తుందేమోలే అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసింది తాతయ్యకి స్నానం చేయించి తనుకూడా తలారా స్నానం చేసి మంచి దుస్తులు ధరించింది కూరలు పళ్ళు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళింది పచ్చని గడ్డి భూమంతా పరుచుకునుంది అడవి పూల చెట్లు పుప్పొడి రజనును నేలమీద విదిలిస్తున్నాయి పిట్టల ధ్వనులు అడవంతా మారుమోగుతున్నాయి అడవి అంతా కలిగి తిరుగుతూ పళ్ళు సేకరించుకుంటున్న వర్వరాకి సంతోషం కట్టలు తెంచుకుంది అడవంతా ప్రతిధ్వనించేటట్టు పిట్టలని అనుకరిస్తూ అరిచింది అవి మళ్లీ ఆమెకి బదులివ్వసాగాయి పెద్దగా నవ్వుకుంటూ అరుచుకుంటూ గెంతుకుంటూ వర్వరా ఇంటికి తిరిగి వచ్చింది తర్వాత రోజు తాత కూడా ఆమెతో అడవిలోకి షికారుకొచ్చాడు ఆహా వర్వరా ఈ వాతావరణం నాకెంత సంతోషాన్ని కలిగిస్తోందో తల్లి అన్నాడు వర్వరా తాత నెరిసిన జుట్టును పైకి తోసి ఆయన తలని నిమురుతూ అవును తాత నీకు ఉంగరం సంతోషాన్ని కలిగిస్తుంది అవునమ్మా వసంతం అడవి తల్లికిచ్చిన ఈ పచ్చని ఉంగరం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది రోజులు గడిచే కొద్దీ వసంతం ఇంకా అందం పుంజుకుంటోంది ఇప్పుడు వర్వరా ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరించి ప్రపంచంలోని వింతలన్నీ చూడాలి అనుకుంది ఆ రోజు రాత్రి ఉంగరాన్ని చూపుడు వేలికి మార్చింది ఆమెకే వింతలు కనిపించలేదు తర్వాత రోజు ఉదయాన్నే తాతయ్యతో కలిసి అడవిలోకి వెళ్ళింది వర్వరాని తాత అడవిలోని ఒక లోయ ప్రాంతానికి తీసుకెళ్లాడు లోయలో నుండి కనిపిస్తున్న చెట్లు ఎత్తైన పర్వతాల్లా ఉన్నాయి లోయ చుట్టూ గట్టుపైన చిన్న చిన్న దుబ్బులు రకరకాల ముళ్ళ చెట్లు వాటికి ఊదారంగు పువ్వులు గుత్తులు గుత్తులుగా లెక్క పెట్టడానికి సాధ్యం కానన్ని పువ్వులు విరబోసి ఉన్నాయి లోయ చుట్టూ తా పువ్వులతో ఉండి ఊదారంగు పరిచినట్టుగా ఉంది అంత గాఢమైన సౌందర్యాన్ని ఆమె ఇంతకు మునుపు ఎన్నడూ చూసి ఎరగదు ఆహా ఏమీ వింతయిన శోభ అన్నాడు తాత అక్కడే కూర్చుండిపోయి తన్మయుడై చూస్తున్న తాతకి దగ్గరగా వచ్చి అతని నెరిసిన వెంట్రుకలని సవరిస్తూ అవును తాత ఉంగరం నీకు వింతలను చూపిస్తుంది అంది అవునమ్మా లోయ తన చుట్టూ ఊదారంగు పూల ఉంగరాన్ని ధరించి మనకి వింతలు చూపుతోంది అన్నాడు తాతయ్య ప్రపంచంలోని వింతలు కూడా కనపడాలిగా తాతయ్య అంది వర్వరా ఈసారి తాత తన మనవరాలి భుజాన్ని తట్టి సమయం వచ్చినప్పుడు చూదువు గనిలే తల్లి కానీ మనం పుట్టిన గడ్డలో కనిపించే వింతల కంటే మించినవి ఇంకెక్కడుంటాయి చెప్పు అన్నాడు నిజమే కదా అనుకున్నది వరవర చెట్ల మధ్య నుండి వస్తున్న సింధూరపు రంగు కిరణాలు ఆమె ఉంగరం మీద పడి మరో కొత్త వన్నని సంతరించుకున్నాయి శ్రీమతి రాధా మండువగారు బాలసాహిత్యం దిశగా కృషి సలుపుతూ పరభాషామూలం కలిగిన ఈ కథను తెలుగులో అనుసృజన చేసి ఉంగరం పేరుతో అందించిన కథని మీరు విన్నారు వసంతవల్లరిలో శ్రీమతి రాధా మండువ గారు చిన్నపిల్లల కొరకై రాసిన కథలు నిజాయితీ ఉంగరం రెండు కథలను విన్నారు ఈ కథలు మీకు నచ్చినట్టయితే మీ మిత్రులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండే వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంత కాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా కాల మరుదెంచెన హో वसन्तकालमरुदेचन हो वसन्तवल्लरी वसन्तवल्लरी वसन्तवल्लरी